యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. జూన్ 8 బ్రెయిన్ ట్యూమర్ డేగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది కాబట్టి సో ఆ బ్రెయిన్ ట్యూమర్ సంబంధించినటువంటి కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఈ టాపిక్ తీసుకొని ఇవాళ నేను ముందుకు వస్తున్నాను. సో అందరికీ తెలిసిందే, చాలా వరకు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఇప్పుడు చాలా వరకు భయంతో కూడినటువంటి ఒక ఇది, అంటే డాక్టర్ ఏదన్నా మీకు ఇలాగా ఉంది అని ఇన్వెస్టిగేషన్లో చేసి వాళ్ళ రిలేటివ్స్కి చెప్పినా లేకపోతే పేషెంట్కి ఇన్ఫర్మేషన్ ఇండైరెక్ట్గా వెళ్ళినా కూడా, సో ఇట్స్ ఏ ఆల్మోస్ట్ వెరీ సీరియస్ ప్రాబ్లం కిందనే భయపడుతుంటాం. సో అలాంటి అలా ఎందుకు బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి, ఏ కారణం వల్ల ఉంటాయి, ఏ ఏజ్లో రావచ్చు, దానికి సంబంధించి సిమ్టమ్స్ ఏముంటాయి, ఎలా డిటెక్ట్ చేయాలి, సో డిటెక్ట్ చేసిన తర్వాత ఎలా ట్రీట్ చేయాలి, ఈ విషయాల గురించి కొంచెం క్లుప్తంగా మనం ఈరోజు యాక్ట్ ప్రేక్షకుల కోసం డిస్కస్ చేస్తాం. సో బ్రెయిన్ ట్యూమర్ అంటే ట్యూమర్ ఇన్ ద బ్రెయిన్. ట్యూమర్ అంటే తెలుసు కదా, గడ్డ. సో ఈ గడ్డ అనేది ఏంటంటే ఒక సైజ్ ఆఫ్ అబ్నార్మల్ సెల్స్ అంటాం. అంటే నార్మల్గా మనం ఏజ్ ఎలాగా మనకు వస్తుందో సో సెల్కి కూడా ఏజ్ ఉంటుంది. మనమంతా కూడా కొన్ని కోట్ల సెల్స్కి నిర్మితమైనటువంటి బాడీ ఇది. ప్రతి సిస్టంలో కూడా ఈ సెల్స్ అనేటివి ఉంటాయి, బ్రెయిన్లో ఉంటాయి, లివర్లో ఉంటాయి, స్టమక్లో ఉంటాయి, స్కిన్లో ఉంటాయి, ఎవ్రీవేర్ ఇట్ ఈస్. సో ఈ సెల్స్ కూడా మన ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఏజ్ లిమిట్ ఉందనుకో, 80 ఇయర్స్ ప్రస్తుతానికి మన లైఫ్ స్పాన్ అనుకుందాం, మనిషికి యావరేజ్ 60 to 80 అనుకుందాం, లేదు ఇంకొంచెం ఎక్కువైతే 90 దాకా ఉంటుంది. బట్ ఈ 90 అయిన తర్వాత మనం పోతాం, దట్ ఈజ్ ఇన్విటబుల్ కదా. సో సెల్కి కూడా ప్రతి సెల్కి ఒక రకమైన నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి ఉంటుంది. ఆ కాలపరిమితి అయిన తర్వాత ఆ సెల్ ఆటోమేటిక్గా చనిపోతుంది, దాని ప్లేస్లో కొత్తది వస్తుంది. ఇప్పుడు మన ఫ్యామిలీలో మనం పోతే మన పిల్లలు, మన తర్వాత వాళ్ళ పిల్లలు ఇలాగ వస్తారు. ఇది కూడా అదే, ఇది బయలాజికల్ ప్రాసెస్, నార్మల్ ప్రాసెస్. ఈ నార్మల్ ప్రాసెస్ జరిగినంత వరకు ప్రతి సిస్టంలో ఏ ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏమవుద్దంటే ఈ నార్మల్ ప్రాసెస్ని కంట్రోల్ చేసేదానికి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, జీన్స్ అనేటివి ఉంటాయి. ఆ జీన్స్ అనేటివి డిఎన్ఏలో నిక్షిప్తమై ఉంటాయి. అంటే ప్రతి సెల్ కూడా ఒక రకమైనటువంటి యాక్టివిటీ ఎంతవరకు ఉండాలి, ఎన్ని రోజులు అది జీవించాలి, అది ఏం పని చేయాలి, ఇవన్నీ కూడా ఒక రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ లాగా, రెడీమేడ్ సిస్టమ్ లాగా ఉంటుంది అన్నమాట. ఏదంటే అది ఎర్రాటిక్గా చేసేదానికి లేదు. సో ఆ సిస్టమ్ని బట్టి ఆ సెల్ నడుస్తాం. లివర్ అంటే లివర్ సెల్, దానికి సంబంధించిన పని అది చేయాలి. పేగులకు సంబంధించింది అంటే పేగులకు చేయాలి, అలాగే బ్రెయిన్. సో ఈ సెల్స్ ఏదైతే నార్మల్గా డెవలప్ అయ్యి తర్వాత వాటి ఫంక్షన్ అయ్యి నిర్వర్తించి తర్వాత చనిపోతుంటే కొత్త సెల్స్ వస్తాయో, బ్రెయిన్లో కూడా అదే సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఈ కంట్రోల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే చెప్పాను కదా జీన్స్ అనేటివి, ఆ జీన్స్ కొన్ని మాడిఫై అవుతాయి బట్ డిఫరెంట్ రీజన్స్. సో ఆ మాడిఫై అయినప్పుడు ఆ సిగ్నల్ సిస్టమ్ కరెక్ట్గా జీన్ నుంచి సెల్కి వెళ్ళదు, నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఆ పని చేయాలి అనేది. సో ఆ సెల్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 5 రోజులు సెల్ సర్వైవ్ అవ్వాల్సి ఉంటుంది అనుకుందాం. అలా కాకుండా అది 5 రోజులకి అది చనిపోదు అన్నమాట, నిలబడే ఉంటుంది. అలా కాకుండా అది ఇంకా కూడా ప్రోలిఫరేట్ అవుతుంది, అంటే ఇంకా పెరుగుతూ వస్తుంటుంది. దట్ ఈజ్ నాట్ నార్మల్ ఫర్ ది బాడీ. సో ఈ అబ్నార్మల్ సెల్ గ్రోత్ని ట్యూమర్ అంటాం. అది ఎక్కడ వచ్చినా కావచ్చు, బ్రెయిన్లో కావచ్చు, పొట్టలో కావచ్చు, థైరాయిడ్లో కావచ్చు, బ్రెస్ట్లో కావచ్చు. సో దీన్నే మనం ట్యూమర్ అంటాం. ఇన్ డిఫరెంట్ కాన్సెప్ట్లో క్యాన్సర్ అంటాం. ఈ కంట్రోల్ లేకుండా పెరిగినటువంటి ఈ సెల్ సముదాయం లేదు కణ సముదాయాన్ని మనం ట్యూమర్ అంటాం. సో మనం ప్రస్తుతానికి మనం మాట్లాడాల్సింది బ్రెయిన్ ట్యూమర్ గురించి, బ్రెయిన్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ బ్రెయిన్ ట్యూమర్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుంది సుమారుగా అంటే, ఒక 1 లాక్ పాపులేషన్లో 10 to 15 పర్సన్స్కి, అంటే 10 మంది నుంచి 15 మంది 1 లక్ష పాపులేషన్లో బ్రెయిన్ ట్యూమర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మనం ఓవరాల్గా మనకు 140 బిలియన్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎంత ఉంటుందో యూ కెన్ ఎస్టిమేట్ ఇట్ యాజ్ ఇట్ లైక్స్. సో ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేటప్పటికీ మిగతా సిస్టంలో ఉన్న ట్యూమర్స్ కన్నా కూడా బ్రెయిన్ ట్యూమర్ అనేటప్పటికీ కొంచెం భయం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, ట్రీట్మెంట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, ట్రీట్మెంట్ లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ఒక్కోసారి మనం అర్లీగా డిటెక్ట్ చేయలేకపోవచ్చు కాబట్టి. ఈ ఎన్ని రకాలు బ్రెయిన్ ట్యూమర్స్ అనేది, యూజువల్గా బ్రెయిన్ ట్యూమర్స్ క్లాసిఫికేషన్ తీసుకుంటే జనరల్గా ప్రైమరీ ట్యూమర్సు,
సెకండరీ ట్యూమర్స్ అని. ప్రైమరీ అంటే బ్రెయిన్లో నుంచే డెవలప్ అయ్యేటి, అంటే బ్రెయిన్లో నర్వ్ సెల్స్ ఉంటాయి, నర్వ్ సెల్స్ని సపోర్ట్ చేసే కొన్ని వేరే సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ నుంచి వచ్చేటివి కానీ నర్వ్ సెల్స్ నుంచి వచ్చేటి వాటిని కానీ ప్రైమరీ ట్యూమర్స్ అంటాం. సెకండరీ ట్యూమర్స్ అదర్వైజ్ అనేది మెటాస్టేటిక్ ట్యూమర్స్, అంటే బాడీలో వేరే దగ్గర క్యాన్సర్ ఉండి రక్త ప్రసరణ ద్వారా ఆ క్యాన్సర్ సెల్స్ మెదడుకి చేరి మెదడులో అవి డెవలప్ అయ్యి గడ్డగా ఏర్పడడం జరుగుతుంది, దాన్ని మెటాస్టేటిక్ ట్యూమర్స్ అంటాం. ఈ వేరే ప్లేస్లో నుంచి వచ్చే క్యాన్సర్లో ముఖ్యమైనటువంటి ప్లేస్లు ఏంటంటే, ఒకటేమో లంగ్ నుంచి వచ్చేది, అంటే లంగ్ క్యాన్సర్ బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వడం కానీ, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, కిడ్నీ కానీ, అలాగే పేగులు కానీ, ఇలాగా అంటే ఇవి ఎక్కువగా వచ్చేటివి అన్నమాట, థైరాయిడ్ కానీ ఇలాగే. సో ఈ భాగాల నుంచి వచ్చే క్యాన్సర్ కూడా రక్త ప్రసరణ ద్వారా మెదడుకి వెళ్ళినప్పుడు అక్కడ అది ఇంప్లాంట్ అయినప్పుడు వస్తుంది. బట్ ఇన్ జనరల్గా 85% ప్రైమరీ ట్యూమర్సే ఉంటాయి, ఓన్లీ 15% సెకండరీ ట్యూమర్స్, అంటే బయట నుంచి వెళ్ళే ఇంప్లాంట్ అయ్యేటి వాటిని 15% ఉంటుంది. ఈ ప్రైమరీ ట్యూమర్స్లో కూడా మనకు చెప్పాను కదా, నర్వ్ సెల్స్ నుంచి వచ్చేటి నర్వ్ సెల్స్ని సపోర్ట్ చేసే సెల్స్ ఉంటుంది, ఆ సెల్స్ నుంచి వచ్చేటి. సో వీటిల్లో మనం బేసిక్గా ఫార్చునేట్గా ఏంటంటే, ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో 80% బెనైన్ ట్యూమర్స్ ఉంటాయి, 20% మెలిగ్నెంట్ ట్యూమర్స్. ఈ బెనైన్ అంటే ఏంటి, మెలిగ్నెంట్ ఏంటి? బెనైన్ అంటే అది ట్యూమరు అక్కడే పెరుగుతుంది కానీ, బట్ అది ఎన్క్యాప్సులేటెడ్గా, అంటే ఒక పరిధిలోనే ఉంటుంది, అది దాని చుట్టూ ఒక క్యాప్సూల్ లాగా ఉంటుంది, ఆ క్యాప్సూల్లోనే ఉంటుంది, ఆ సెల్స్ క్యాప్సూల్ దాటి బయటికి రావు. సో అది వాల్యూమ్ పెరుగుతుంది, దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే సైజు పెరిగినప్పుడు చుట్టూ ఉన్న బ్రెయిన్ మీద దాని ప్రెషర్ పడినప్పుడు దానికి వచ్చే ఎఫెక్ట్ వల్ల ప్రాబ్లం ఉంటుంది. అలా కాకుండా అవి మేజర్గా ఏంటంటే అడ్వాంటేజ్, వాటిని మనం తీసేస్తే మళ్ళీ రావు. సో బెనైన్ ట్యూమర్స్ ఆర్ మోర్ సేఫ్ ప్రొవైడెడ్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ నాన్ ఇంపార్టెంట్ ఏరియాస్. మెలిగ్నెంట్ ట్యూమర్స్ అనేది 15% అని చెప్పాను, 20% అని చెప్పాము కదా, ఇవేంటంటే చొచ్చుకొని పోతుంటుంది. మెలిగ్నెంట్ అంటే ఎలాగ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది మిగతా భాగాల్లోకి, మనం చూసి చూడకుండా డిటెక్ట్ చేసి చేయకముందునే ఇంచుమించుగానే వెల్ ఓవర్ దట్ మిగతా ఏరియాలోకి, బ్రెయిన్లోకి అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ స్ప్రెడ్ కావడమే మెలిగ్నెన్సీ. మెలిగ్నెంట్ అంటే మామూలుగా మన క్యాన్సర్ అనగానే మనం ఏం చూపిస్తాం, మామూలుగా క్రాబ్ చూపిస్తాం. ఆ క్రాబ్ ఎలాగైతే లోపల శాండ్లోకి వెళ్ళిపోతుంటుందో, మనం మామూలుగా బీచ్లో పోతే చూస్తుంటాం కదా క్రాబ్, ఆ క్రాబ్ ఎలాగైతే వెళ్ళిపోతుంటుందో ఈ క్యాన్సర్ కూడా అలాగే వెళ్ళిపోతుంది. సో క్యాన్సర్కి చూపించేటప్పుడు మామూలుగా క్రాబ్నే చూపిస్తుంది. సో ఇవి డేంజరస్, ఎందుకంటే ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్ దెమ్ ఆపరేషన్ ద్వారా కానీ ఇంకొక రకమైనటువంటి రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ అవి పూర్తిగా నార్మల్ పోతాయనే గ్యారంటీ ఉండదు. సో అందుకని అవి మోర్ డేంజరస్. సో ఫార్చునేట్గా అవి పర్సంటేజ్ తక్కువ కాబట్టి వీఆర్ సేఫ్. సో ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇయర్స్ బ్యాక్ మనకు డయాగ్నోస్టిక్ క్యాపబిలిటీస్ ఈ స్కాన్స్ అన్నీ లేనప్పుడు డిటెక్షన్ చాలా డిఫికల్ట్గా ఉండేది. ప్రెజెంటేషన్ కూడా పేషెంట్స్ వచ్చి రావడం చూపించుకోవడం కూడా చాలా లేట్గా వచ్చేవాళ్ళు, అది బెనైన్ కావచ్చు మెలిగినట్ కావచ్చు. అందుకని వాటిలో వాళ్ళకి ఆపరేషన్ ఫెసిలిటీస్ కూడా అప్పుడు అంత ఎఫెక్టివ్గా లేవు, 4 డెకేడ్స్ 5 డెకేడ్స్ బ్యాక్. సో అందుకని మార్బిడిటీ మొర్టాలిటీ అంటే దానివల్ల సర్జరీలు చేసినా పట్టినా వాళ్ళకి డ్యామేజ్ ఎక్కువగా ఉండేది, కాళ్ళు చేతుల్లో తేడా రావడమో లేకపోతే ప్రాణంకి ప్రమాదం రావడమో జరుగుతుంది. సో ఇప్పుడు పరిస్థితులు వేరు. సో ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఎలా మేనిఫెస్ట్ అవుతాయి అంటే, ఏదైనా కూడా ఒక సైజ్ వస్తేనే కదా తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాపం పండాలంటాం కదా, పాపం పండడం అంటే అది కొంచెం పెరిగే కొంది. ఇది కూడా అలాగే, ట్యూమర్ పెరిగే కొంది దాని సైజు ద వాల్యూమ్ వల్ల అక్కడ బ్రెయిన్లో మార్పులు రావడం సంభవిస్తాయి. అవి ఏం మార్పులు ఉంటాయి, దానివల్ల ఎలా అది బయటకు తెలుస్తుంది, కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ అంటారు, తలనొప్పితో మొదలవుతాయి. ఈ తలనొప్పులు ఎక్కువజామున ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, దగ్గిన తుమ్మినా ఇంకా ఎక్కువ అవుతాయి. అవి కొంచెం వామిటింగ్ చేస్తే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. షార్ట్ డ్యూరేషన్ ఉంటాయి, యూజువల్గా ఒక 2 మంత్స్ 3 మంత్స్ గ్యాప్, అంతేగాని సంవత్సరాల తరబడి ఉండే తలనొప్పులకి ట్యూమర్స్ ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా మనకి మైగ్రేన్ తలనొప్పులు ఇవి అంటాం కదా, ఇవి ఎక్కువ రోజుల నుంచి వస్తుంటాయి, ఎక్కువ నెలలు సంవత్సరాల నుంచి ఉంటాయి, అవి అంత ఇబ్బంది పెట్టవు. సో షార్ట్ డ్యూరేషన్లో సీరియస్గా తలనొప్పి ఎక్కువ రావడం, అది ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ అవుతూ ఉందంటే అది మోర్ డేంజరస్ థింగ్. సో వాటికి ఇమ్మీడియట్గా మనం అటెన్షన్ పే చేసి డాక్టర్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాగే చూపులో ఏమైనా తేడా వచ్చినా, ఒక మనిషి ఇద్దరు కనపడడం కానీ, లేకపోతే చూపు తగ్గటం ప్రారంభించినా కూడా,
లేకపోతే కళ్ళలో వేరియేషన్స్, అంటే రెండు కళ్ళు ఒక పక్కకు పోకుండా ఒక పక్క ఒక కన్ను ఒక పక్క కొన్ని డీవియేషన్ అవుతున్నట్టున్న, చూపులో తేడా వచ్చినా కూడా మార్పు వచ్చినట్టు అవుతుంది. అలాగే కాలు చేతుల్లో ఏదైనా బలం తగ్గినట్టున్న, లేకపోతే తిమ్మిరి లాంటిది ఏదైనా ఏర్పడడం జరిగినా, నడకలో తేడా వచ్చినా, లేదు ఫిట్స్ లాంటివి వచ్చినా, ఫిట్స్ అంటే మాకు తెలుసు కదా మూర్చలు. సో ఈ ట్యూమర్స్ ఏం చేస్తుంటే పక్కనున్న బ్రెయిన్ టిష్యూని ఇరిటేట్ చేసినప్పుడు, బ్రెయిన్ ఇరిటేట్ అయినప్పుడు ఫిట్స్ రావడం జరుగుతుంటుంది అన్నమాట. ఇంతకుముందంటే చాలా డిఫికల్ట్గా ఉండేది డయాగ్నోసిస్ చేయడం, చేయబడి 50 రామమూర్తి గారు టైం ఉంది, అందరికీ తెలిసే ఉంటారు పెద్ద ఆయన. సో 4 డెకేడ్స్ 5 డెకేడ్స్ బ్యాక్ అంటే 80s నుంచే మనకు సిటీ స్కాన్స్ రావడం ప్రారంభించాయి. సో 80కి ముందు ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్ తోటి డయాగ్నోసిస్ చేయాల్సి వచ్చేది, అవి కొంచెం ఇన్వేజివ్గా ఉండేటివి కాబట్టి వాటి ప్రాబ్లమ్స్ వాటికి ఉండేటి. సో ఇప్పుడు నౌ వీఆర్ వెరీ హ్యాండీ ఇన్ డయాగ్నోజింగ్ దెమ్ అట్ ద అర్లియెస్ట్ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ జస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 15 మినిట్స్, డిపెండ్స్ ఆన్ ది నీడ్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మనీ, దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. సో యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్ స్కాన్ టోటలీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్, లోపల ఏముంది, ఎంత ఉంది, ఏముంది, ఎలా ప్లాన్ చేయాలి, ఇంకోటి ఆపరేషన్, మందుల లేదనుకుంటే రేడియేషన్, ఇలాగా. సో ఇప్పుడు నవ్ యూఆర్ ఏబుల్ టు డిటెక్ట్ ది క్యాన్సర్ అట్ ది అర్లియెస్ట్ టైం. సో అసలు ఈ అరే ఒకసారి మనం డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి ఎలా ప్లాన్ చేసుకోవాలనేది డిఫరెంట్ ఇష్యూ. సో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, అంటే ఈ బ్రెయిన్ ట్యూమర్స్ రాకుండా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 100కి 100% మనమేమీ కంట్రోల్ అది చేయలేం, కానీ ఉన్నంతలో కొంతవరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్ వచ్చింది, ఎందుకు వచ్చిందంటే వాడు సిగరెట్ ఎక్కువ తాగుతున్నాడు, బీడీలు ఎక్కువ తాగుతున్నాడు, దానివల్ల వచ్చిందంటాం. అలాగే లివర్ క్యాన్సర్ వచ్చింది ఎక్కువ, వాడు ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నాడు, లేదా ప్యాంక్రియాజిక్ క్యాన్సర్ వచ్చింది, అలాగే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నాడు, సో స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నాడు, ఏదైనా డ్రగ్స్ తీసుకుంటున్నాడు, ఇట్లాంటివన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ కింద చేస్తాం. సో బ్రెయిన్ ట్యూమర్స్ కూడా అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో ఒకటి ఏంటంటే ఫెమిలియల్ హిస్టరీ ఇస్ మోర్ ఇంపార్టెంట్, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే దెర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ దట్ ది అదర్స్ మే హ్యావ్, ఇట్స్ నాట్ ఆల్వేస్ బట్ మే హ్యావ్. అది ఫస్ట్ కజిన్స్ కానీ, లేకపోతే పేరెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళలో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కొంచెం ఫాలో అప్ చేస్తున్నారు. అంటే నాట్ దట్ ఎవ్రీబడి ఒక సంవత్సరానికి ఒకసారి పోయి స్కాన్లు చేయించుకోవాలనే అవసరం లేదు. సో యూ షుడ్ హ్యావ్ సమ్ ఒక రకమైనటువంటి వాళ్ళ మీద మనం ఒక నిఘా పెట్టాలి, పేషెంట్ ఆ గ్రూప్లో మీద. సో జెనెటిక్గా ఉండేటి. సో రెండవది ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం వెజిటబుల్స్, ఫ్రూట్స్, తర్వాత కొంచెం ఫిష్, ఇలాంటివి ఎక్కువ తీసుకున్న వాళ్ళు వీటిల్లో కొంచెం తక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఈ స్టోర్డ్ ఫుడ్స్, తర్వాత అలాగే బయట ఉండేటివి జంక్ ఫుడ్స్, ఇవి తిన్నా కూడా కొంతమందికి, అంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఎనీథింగ్ కెన్ గివ్ ఎనీథింగ్ రిస్క్ అనేది. సో ఈ డైట్ హ్యాబిట్స్ కూడా ఉంటుంది. అలాగే ఎక్సర్సైజ్, అంటే ఇవన్నీ మనం కంట్రోల్ చేసేదానికి అన్నమాట. ఈ జనరల్గా కూడా అన్నిటికీ ఉపయోగపడతాయి, బట్ కొంతవరకు మనం దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీంట్లో మాట్లాడుతున్నాం. ఎక్సర్సైజ్ ఆల్వేస్ కీప్స్ యూ ఫిట్. సో ఫిట్నెస్ ఆల్వేస్ గివ్స్ రైజ్ టు యాక్టివ్గా ఉండేదానికి మనకు ఆల్వేస్ ఉంటుంది. ప్రతి సిస్టంలో కూడా యాక్టివిటీ ఉంటుంది. సో అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ కొన్ని ఆటోమేటిక్గా వాష్అవుట్ అయిపోతుంటాయి బాడీ నుంచి. సో ప్రాపర్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో సర్క్యులేషన్ బాగా పెరుగుతుంటుంది. సర్క్యులేషన్ ఉన్నప్పుడు వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా ఛానల్ అయిపోతుంది, ఫ్రీ డ్రైన్ అయిపోతుంటుంది. అలాగే అవాయిడ్ రేడియేషన్. రేడియేషన్ అంటే ఇప్పుడు మనకు బేసిక్గా అందరికీ వచ్చేది కాదు, బట్ కొంచెం ఫ్యాక్టరీస్ కానీ, లేకపోతే ఏదైనా అటామిక్ ఉన్న రియాక్టర్స్ కానీ ఇట్లాంటివి ఉన్న దగ్గర యూ హ్యావ్ టు బి మోర్ అండ్ మోర్ కేర్ఫుల్. అట్లాగే ఈ ఎక్స్రే రేడియేషన్స్ కానీ ఇవి కూడా టు సమ్ ఎక్స్టెంట్ రిపీటెడ్గా ఉన్నప్పుడు, అంటే ఎవరు డెవలప్ చేసేదేమున్నది వన్స్ ఇన్ ఏ వే కాబట్టి దట్ విల్ నాట్ ఎఫెక్ట్ మచ్ స్కాన్స్ కానీ ఇవి కానీ. బట్ రిపీటెడ్ ఎక్స్పోజర్స్ అంటే ఎవరికి ఇది ఎక్కువ, ఎక్స్రేస్తో ఉండి పనిచేసే టెక్నీషియన్స్కి కానీ రేడియాలజిస్ట్కి కానీ, పేషెంట్కి తక్కువ ఉంటుంది. పేషెంట్ ఎప్పుడో జన్మకు ఒకసారి 2 సార్లు పోయి చేయించుకొని వస్తారు, బట్ వాళ్ళు ఉండేవాళ్ళు, అందుకని వాళ్ళు లెడ్ ఆప్రాన్ చేసుకొని అన్నీ ఎన్ని చేసుకున్నా కూడా దే హ్యావ్ ది రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఇట్. సో దే షుడ్ టేక్ ఆల్ ద ప్రికాషన్. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ 1 ఇయర్ 2 ఇయర్స్కి ఒకసారి రేడియేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది దే విల్, ఎస్పెషల్లీ కార్డియాలజిస్టులు. ఇప్పుడు క్యాథ్లాబ్స్ వచ్చాయి కదా, క్యాథ్లాబ్స్ గాట్ ఎ లాట్ ఆఫ్ రేడియేషన్. సో దాంట్లో వర్క్ చేసే వాళ్ళందరూ ఇంక్లూడింగ్ డాక్టర్స్ దే షుడ్ అండర్గో ఏ పీరియాడికల్ చెకప్ ఫర్ ది ఎక్స్పోజర్ ఆఫ్ ది రేడియేషన్, ఎంత ఉంది లెవెల్స్,
లెవెల్స్ ఎక్కువగా ఉంటే దే షుడ్ నాట్ గో ఫర్ సమ్ టైమ్ టిల్ ఇట్ బికమ్స్ నార్మల్. సో ఆ విధంగా ఈ ఇప్పుడు మెడికల్ పర్సనల్కి ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది, జనరల్ పాపులేషన్ కన్నా కూడా అయనైజింగ్ రేడియేషన్ అంటే. అలాగే ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఎనీ అయనైజింగ్, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఆల్సో ఇస్ ఏ సార్ట్ ఆఫ్ అయనైజింగ్ రేడియేషన్, రిపీటెడ్ యూజ్ ఆఫ్ సెల్, సెల్ ఫోన్స్ సెల్ అంటే. సో ఇవి కూడా దే ఆర్ నాట్ ఎస్పెషలీ ఫర్ ది చిల్డ్రన్. సో టెండర్ బ్రెయిన్స్ ఆల్వేస్ మోర్ అట్ రిస్క్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ రేడియేషన్. సో యూ షుడ్ నాట్ అలౌ చిల్డ్రన్ టు ప్లే విత్ సెల్ ఫోన్స్ ఫర్ లాంగ్ టైమ్. సో దిస్ ఆల్సో వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్. సో ఈ విధమైనటువంటివి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రికాషన్స్ మనం తీసుకుంటే కొంతవరకు మనం బ్రెయిన్ ట్యూమర్స్ రాకుండా సేవ్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో వచ్చింది, సో డయాగ్నోస్ చేశాము, దానికి ఏంటి మెథడ్స్ అర్లీగా వస్తే. ఇప్పుడు ఏమి డెఫిసిట్ లేకుండా పేషెంట్ తలనొప్పితో వచ్చాడు, సో వచ్చినప్పుడు వాడికి స్కాన్ తీస్తే ఆ స్కాన్ చేస్తే దాంట్లో గడ్డ ఉందని వచ్చింది, అది ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్తో సక్సెస్ అయిపోద్దా లేదా అనేది డిఫరెంట్. బినైన్ ట్యూమర్ అయితే యూ కెన్ రిమూవ్ ఇట్. నౌ వీ హ్యావ్ ఆల్ ది గ్యాడ్జెట్స్ అవైలబుల్, మైక్రోస్కోప్స్ ఉన్నాయి, లేజర్స్ ఉన్నాయి, తర్వాత క్యూసాలు ఉన్నాయి. సో నౌ రోబో గైడెడ్ సర్జరీస్ వచ్చాయి, అంటే అట్మోస్ట్ ప్రిసిషన్స్. సో నావిగేషన్ సిస్టమ్స్ వచ్చాయి, సో మెనీ థింగ్స్ ఆర్ కమ్. సో ఇట్ ఆల్ ఆఫ్ కోర్స్ డిపెండ్స్ ఆన్ ది మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఆల్సో, అంటే కాస్ట్ ఆల్సో విల్ గో. అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ పెంచేస్తున్నారు, గ్యాడ్జెట్స్ పెడుతున్నారు కాబట్టి న్యాచురల్గా దే హ్యావ్ టు చార్జ్, లేకపోతే తెలియదు కదా, ఇవన్నీ రాలేవు కదా, మెయింటెనెన్స్ ఇవన్నీ చేయాలన్నప్పుడు. సో గవర్నమెంట్ ప్రస్తుతానికి ఏదో స్కీమ్స్ ఇస్తుంది కాబట్టి ఆ స్కీమ్స్లో అట్లీస్ట్ సమ్ ఆఫ్ ది బిలో పావర్టీ లైన్ జస్ట్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ కూడా సేవ్ అవుతున్నారు కొంతవరకు ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్స్ కింద. అలాగే ఎంప్లాయీస్ కూడా సో ఇన్సూరెన్స్, ఈ రెండు కానోళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో డే చేతిలోనే జేబులో నుంచి డబ్బులు పెట్టాలంటే మాత్రం ఇవాళ రేపు ఇట్స్ బిగ్ టాస్క్ అవుతుంది, బికాజ్ ఫైనాన్షియల్ పర్కషన్స్ ఆర్ హాస్పిటల్ ఛార్జెస్ కానీ ఇవి కానీ వెరీ సిగ్నిఫికెంట్గా ఉంటున్నాయి కాబట్టి ఎవ్రీబడి షుడ్ బి కాషియస్ అబౌట్ దిట్. సో దీనికి ఏంటి ప్రొసీజర్? ఆపరేషన్ ద్వారా ఒక 80% ఆఫ్ ది బ్రెయిన్ ట్యూమర్స్ నౌ యూ కెన్ కంఫర్టబుల్లీ రిమూవ్ ఇట్ అండ్ యూ కెన్ స్లీప్ వెల్ ఆఫ్టర్ దట్, ప్రొవైడెడ్ యూ హ్యావ్ నో డెఫిసిట్. ఆఫ్ సర్జరీ తర్వాత ఏం ప్రాబ్లం రాకపోతే ఇంకా మీకు ఏం ప్రాబ్లం రాదు, అది గ్యారంటీ. ఒక 20%లో మాత్రం దెర్ ఇస్ ఆల్వేస్ ఏ ఛాన్స్ దట్ 6 నెలల తర్వాత రికవరెన్స్ వచ్చు, 1 సంవత్సరం తర్వాత రికరెన్స్ రావచ్చు. సో అంటే మళ్ళీ అది రావచ్చు, డెవలప్ రావచ్చు. సో మెలిగ్నెంట్ ట్యూమర్స్ ఆర్ ఆల్వేస్ డేంజరస్ అండ్ దే ఆర్ బౌండ్ టు టేక్ యువర్ లైఫ్ ఆఫ్టర్ అట్లీస్ట్ ఒక 3-4 ఇయర్స్ లోపలైనా తీసేసుకుంటుంది. అది అంటే డిపెండ్స్ ఆన్ దట్ సీరియస్ డిగ్రీ ఆఫ్ ది స్ప్రెడ్. సో అందుకని మెలిగ్నెంట్ ట్యూమర్స్ 20% కాబట్టి ఏ క్యాన్సర్ అయినా కూడా ఎంతో కొంత మార్బిడిటీ మొర్టాలిటీ ఉంటుంది, దానికి మనం చేయగలిగే పరిస్థితి ఎంతవరకు చేయగలము అంతవరకు చేయొచ్చు. బట్ ఈవెన్ నౌ యూ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ క్వాలిటీ లివింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. బతికినంతకాలం ఎంతో కొంత తిరగతా పడతా నడుస్తా, తర్వాత వాడు చూస్తా మాట్లాడుతూ ఉన్నంతవరకు ఓకే, దట్ ఈస్ క్వాలిటీ లివింగ్. అసలు ఏమి లేకుండా మొత్తం తీసేసినాము, వాడు వెజిటేటివ్ ఫేజ్లో పడిపోయినాడు అని మంచంలో పడిపోయినాడు, ఉపయోగం ఏముంది? అందుకని వైల్ యూఆర్ డూయింగ్ సర్జరీ ఆల్సో ఫర్ మెలిగ్నెంట్ ట్యూమర్స్ వీల్ కీప్ దిస్ ఇన్ మైండ్. సో క్వాలిటీ ఆఫ్ ది లివింగ్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దాన్ ద టోటల్ రిమూవల్ అండ్ మేకింగ్ ద పేషెంట్ వెజిటేటివ్. వాడికి కాలు చేయి పడిపోయి మంచంలో పడిపోతే మొత్తం ఆపరేషన్ చేసినా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ బెడ్ రెడ్ అని అన్నట్టుగా అయిపోతుంది అన్నమాట. సో అందుకని ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని చేసేటప్పుడు చేస్తాం. ఇప్పుడు అడ్వాన్స్డ్ రేడియోథెరపీస్ వచ్చినాయి సర్జరీ తర్వాత, ఇంతకుముందు కన్నా కూడా. ఇంతకుముందు అంటే మొత్తం జనరల్గా రేడియేట్ చేసేవాళ్ళు, అవన్నీ దాని ఎఫెక్ట్ మిగతా సిస్టమ్స్ మీద పడేది. ఇప్పుడు అలాగే టార్గెటెడ్ రేడియేషన్ వేర్ యూ వాంట్ టు గివ్ ద బీమ్ విల్ గో అండ్ స్ట్రైక్ ది ట్యూమర్ సైట్ ప్రిసైజ్లీ. సో వాళ్ళకి వేరే జుట్టు ఊడిపోవడమో లేకపోతే వాంతులు రావడమో లేకపోతే మనిషి నీరస పడిపోవడమో ఇలాంటి ఏంటి జరగడం లేదు. సో హై గ్రేడ్ మిషన్స్ హ్యావ్ కమ్ రేడియోథెరపీలో కూడా, స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీని కొంచెం, తర్వాత ఇప్పుడు గామా నైఫ్ అని కూడా వచ్చింది. గామా నైఫ్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్. సో గామా రేస్ విల్ బి సెంట్ త్రూ ఎ మిషన్, సో దే విల్ బర్న్ అవుట్ ది ట్యూమర్ లెవెల్. బట్ దట్ షుడ్ బి సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. గామా నైఫ్తో ఇట్ ఈస్ ఇఫ్ ఇట్స్ లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ దెన్ ఇట్ ఈస్ అడ్వైజబుల్, దో ఇట్ ఈస్ లిటిల్ బిట్ కాస్ట్లీ, నీకు సర్జరీ అప్పుడు అవసరం లేదు. అంటే బినైన్ ట్యూమర్స్ కొన్ని ఉన్నాయి 2 సెంటీమీటర్స్ లోపల ఉంటే ఆపరేషన్ అవసరం లేకుండానే గామా నైఫ్ తోటి దాన్ని కంట్రోల్ చేసేయచ్చు.
కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ దట్స్ ఓకే. సర్జరీ లేకుండా జరగడం అనేది కొంచెం అడ్వాంటేజే కదా. సో ఇలాగ సో మెనీ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ హ్యావ్ కమ్ అప్ నౌ ఫర్ ద ట్రీట్మెంట్ పర్పసెస్. ఆ తర్వాత ఇప్పుడు కీమోథెరపీ కూడా ఉంది, మందులు ఇంజక్షన్స్ ఇచ్చి ఒక కోర్సు, ఆ కోర్సు ఒక 3 సిట్టింగ్స్ 6 సిట్టింగ్స్ పెడతారు. ఆ తర్వాత వాటితో కంట్రోల్ అవుతుంది. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ థింగ్స్ మెలిగ్నెంట్ ట్యూమర్స్ ఆర్ ప్రోన్ టు రికర్. సో దట్ యూ షుడ్ మేక్ క్లారిఫై ద పేషెంట్ ఆర్ అటెండెంట్స్. ఇదేదో ఒకసారి చేసేస్తే అయిపోయింది అనుకునేది కాదు, రాకపోతే లక్కీ, వస్తే మాత్రం వచ్చే ఛాన్సెస్ మాత్రం మెలిగ్నెంట్ ట్యూమర్స్లో ఎక్కువ ఉంటాయి. ఈ బెనైన్ ట్యూమర్స్లో మాత్రం యూ కెన్ హ్యావ్ పక్కా 100% క్యూర్ అనేది ఉంటుంది, ప్రొవైడెడ్ నో డ్యామేజ్ హ్యాస్ బీన్ డన్ బిఫోర్ సర్జరీ ఆర్ ఆఫ్టర్ సర్జరీ. ఈ బ్రెయిన్ ట్యూమర్స్ గురించి ఈ ఇటువంటి అది వస్తే ఇంకా లైఫ్ అయిపోయిందో ఇంకా జీవితం అయిపోయిందో అనుకునే అవసరమేం లేదు. ఓన్లీ 20% ఆఫ్ ది బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్, 80% విల్ బి హ్యాపీ ఆఫ్టర్ ది ట్రీట్మెంట్ విచ్ వీ హ్యావ్ నౌ. సో ఏది ఏమైనా కూడా, ఇంక్లూడింగ్ పీడియాట్రిక్ కావచ్చు, అడల్ట్ కావచ్చు, ఏదైనా కూడా, ఇట్స్ ఆల్వేస్ అర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డిటెక్ట్ చేసేసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అట్ ఆల్. బట్ సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ఒక్కోసారి మనం నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది, లేదు కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ చేయించుకోవాలి అక్కడ చేయించుకోవాలి, ఈ లోపల పుణ్యకాలం జరిగిపోతుంది. అందుకని మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ విత్ ఎ ప్లేస్ వేర్ యు ఆర్, ఎక్కడ మీరు అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ బాగా చేయించుకునే అవకాశాలు ఉన్నాయో అక్కడ డెఫినెట్గా చేయించుకుంటే ఫాలో అప్ కూడా మనకి ఈజీ ఉంటుంది. ప్రతిసారి చెన్నై పోయి రావాలి, ప్రతిసారి హైదరాబాద్ పోయి రావాలంటే కష్టం కాబట్టి వేర్ ఎవర్ యు ఆర్ నౌ ఆల్మోస్ట్ ఆల్ గ్యాడ్జెట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ నెల్లూరు ఆల్సో ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్లో. సో టెక్నికల్గా కూడా ట్రైన్డ్ పర్సనల్ ట్రైన్డ్ సర్జన్స్ అందరూ ఉన్నారు. సో నో నీడ్ టు గో ఎనీవేర్ ఎల్స్ ఫ్రమ్ నెల్లూరు నుంచి వెళ్ళి చేయించుకో, వేరే దగ్గరికి పోయి చేయించవలసిన అంత విషయం కూడా లేదు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం ఫైనాన్సెస్ ఒకటి మాత్రం, ఒకటి ఆరోగ్యశ్రీ ఉంటే ఆరోగ్యశ్రీ ఉండాలి, లేదంటే ఇన్సూరెన్స్ అన్నవాళ్ళు, ఈ దీస్ టూ యూ షుడ్ హ్యావ్ ఎ కవర్ ఇదర్ ఆఫ్ ది వన్. కవర్ లేకుండా ఉంటే మాత్రం కొంచెం భారమైనటువంటి పరిస్థితే వస్తుంటుంది. సో థ్యాంక్ యూ.